సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని చర్చెస్లో సేవకులు ప్రార్థన చేయగానే విశ్వాసులు పడిపోతూ ఉంటారు, అంటే సేవకులు టచ్ అనగానే విశ్వాసులు పడిపోతుంటారు. ఇది ఎంతమటికి వాస్తవం అన్న ప్రశ్నగా మిగిలిపోయింది. చిన్ననాడు నేను ఒక చర్చికి వెళ్ళాను, అంటే చిన్న వయసులో నేను ఒక చర్చికి వెళ్ళాను. అక్కడ సేవకుడు అందరికీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేసి టచ్ అని నెట్టగానే గంటగానే వాళ్ళు వెనక పడిపోతున్నారు. అయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ చేస్తూ నా దగ్గరకు కూడా వచ్చి నాకు కూడా ప్రార్థన చేసే ప్రయత్నం చేశాడు. సో నేను ప్రార్థన చేయించుకున్నాను. తర్వాత ఆయన నన్ను నెట్టే ప్రయత్నం చేశాడు, అంటే వెనక్కి నెట్టే ప్రయత్నం చేశాడు. కానీ నేను ఆపోజిట్గా ఆయన నన్ను వెనక్కి గెంటుతుంటే నేను ముందుకి బెండ్ అయ్యాను. సో ఆయన నన్ను వెనక్కి గెంటలేకపోయాడు, అంటే నేను పర్లేదు, చాలామంది పడిపోతున్నారు కానీ నేను పర్లేదు. అయితే మళ్ళీ ఆయన వేరే వాళ్ళకి ప్రార్థన చేయడానికి అలాగా పక్కకి వెళ్ళిపోయాడు. అక్కడ నాకు డౌట్ రేజ్ అయింది, దేవుని శక్తి ముందు మానవ శక్తి ఎంతమాత్రం కూడా పనిచేయదు, కానీ సేవకుడు నన్ను నెట్టలేకపోయాడు, నన్ను గెంటలేకపోయాడు అంటే కారణం ఇది మానవ శక్తి కానీ దైవశక్తి కాదని నేను గుర్తించగలిగాను. నా లైఫ్లో జరిగినటువంటిది ఇది, దీన్ని బట్టి నేను ఇది అబద్ధమని కానీ నిజమని కానీ నేను పరిగణించట్లేదు. కానీ నా లైఫ్లో ఎలా జరిగిందని చెప్తున్నాను. నేటికి కూడా ఇవి క్రైస్తవంలో చాలా పెరిగిపోతున్నాయి, అంటే ఇదే భక్తి ఇదే భక్తి అన్న ఒక విధానంలోనికి క్రైస్తవ్యాన్ని తీసుకువెళ్తున్నారు. చాలామంది సేవకులు ఇదే భక్తి అన్నట్టుగా చెప్తూ విశ్వాసులను ఒక రకమైన ధోరణిలోనికి నడిపిస్తున్నారు. నిజానికి ఇదే భక్తి అయితే క్రైస్తవులకు 66 గ్రంథాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథంతో పనే లేదు. సో ఇది భక్తి కాదు, భక్తిలో ఒక భాగం అని ప్రతి వారు గుర్తించండి, ఇదే భక్తి కాదు. చాలామంది ఇలాంటివి ఎక్కువగా చేస్తుండటం వల్ల లోకంలో ఈ యొక్క క్రైస్తవ్యం పైన లోకస్తులకు ఇవి ఏదో కల్పితంగా హేళనకరమైన విషయాలుగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎంతకైనా మన భారతదేశంలో క్రైస్తవ్యం అంటే ఒక గొప్పతనముకు గుర్తింపు ఉంది, కానీ ఇలాంటి పనుల వల్ల వాళ్ళు క్రైస్తవ్యాన్ని చులకనగా చూస్తున్నారు. ఇది తప్పని నేను అనట్లేదు, కానీ దీన్ని నేను ఖండించట్లేదు, అలాగని సమర్థించట్లేదు. కానీ ఇదే భక్తి అని ఎప్పుడు కూడా అనుకోవద్దు ప్రియులరా. అసలైన భక్తి ఎన్నో, అసలైన భక్తికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, ఎన్నో ఆజ్ఞలు కూడా ఉన్నాయి. వాటిని పాటించాల్సింది మొట్టమొదటి అడుగు, మొట్టమొదటి ప్రాధాన్యత మనము దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలకు మనం ఇచ్చి నేను భక్తున్నే భక్తుని అన్న భ్రమలో బ్రతకొద్దు. ఎవరైతే వాక్య ప్రకారంగా జీవిస్తారో అలాంటి వారే దైవ దృష్టికి భక్తులుగా పరిగణించబడతారు. ఇలాంటి విషయాలు కూడా క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి అన్నది ఉద్దేశం. ఎందుకంటే నేటి దినాల్లో వాక్యానికి విలువ తగ్గిపోతూ వస్తుంది, వాక్యానికి విలువ తగ్గిపోతూ ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు క్రైస్తవులు. సో ఇలాంటి విషయాలు ప్రతి వారు జాగ్రత్త కలిగి ఉండాలని, ఇలాంటి వాటికి ఎవరు కూడా బందీలు అయిపోకూడదు. నేటికి చాలామంది క్రైస్తవులు ఇదే భక్తి అనుకుని దేవుని యొక్క ఉద్దేశాలను ఆయన యొక్క ఆజ్ఞలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. అంటే సేవకులు కూడా కొందరు అలాగా బోధించే విధానాన్ని బట్టి కూడా అది అమలవుతూ వస్తుంది. అలాగని సేవకుల్ని ఖండించాలన్న ఉద్దేశం కాదు, కానీ అందరూ కూడా పరిపూర్ణమైన పరిశుద్ధులమే, క్రీస్తుతో పాలివారమే, ఆయనతో నిత్యత్వం అంతా కొనసాగాలన్నదే నా యొక్క ఉద్దేశము. ఎందుకంటే అంత్యదినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతం సాతాను మోసపరచడానికి ఎన్నో కుయుక్తులు పన్నాగాలు పండుతుంది. కాబట్టి అంతమ వరకు మనం సహించాలి, అంతమ వరకు మనము భక్తులమై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. సో నిత్యత్వం అంతా మనం క్రీస్తుతో ఉండటానికి యథార్థవంతులము పరిశుద్ధులమై దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకుంటూ వాక్య ప్రకారంగా జీవించి దేవునితో మనం యుగయుగాలు జీవించి ఆ ఉన్నతమైన భాగ్యమును మనందరం పొందుకోవాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.